అందరికీ నమస్కారం అండి. మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని చూస్తుంటే గత 3 నెలల నుంచి మేము పడిన కష్టం మర్చిపోయాం. భాష ఫిలిం స్టార్ ఈవెంట్స్, తిరుమల ప్రొడక్షన్స్, సిప్ డిజిటల్ మీడియా, రాధాకృష్ణ గారు, రాంబాబు గారు, స్టీఫెన్ గారు, నిఖిల్ గారు, చాందిని గారు, పృథ్వీ, జేమ్స్, మా శ్రీకాంత్ గారు, మా తేజు గారు, ఏడు శ్రీరామ్, నాగిరెడ్డి గారు, ఇంకా చాలామంది. ఈ 3 మంత్స్ నుంచి ఎప్పుడైతే మా మెగాస్టార్ చిరంజీవి గారి ఫంక్షన్ కోసం ఒప్పుకున్నారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఎందుకంటే మాకు కులమతాలతో సంబంధం లేదు, రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, మాది ఒకటే పార్టీ. మూవీ ఆర్టిస్టులు ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, పేద కళాకారులు, వాళ్ళని ఆదుకునే పార్టీ. నిన్న మాటల్లో నేను మా తరుణ్ను ఫీల్ అయ్యాడు, మాటల్లో మా కుర్రాలకి బాధ్యత చెప్తారంటే బాబాయ్ మమ్మల్ని కూడా కలిపేస్తున్నాడు బాబాయ్ నువ్వు అని. నేను ఒక్కనే కుర్రాను కాదు, మిగతా అందరూ కుర్రాలే. ఇప్పుడు మేము చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయండి, సింపుల్గా 2 ముక్కలో చెప్పేస్తాను. ఏదైతే మా టీం వచ్చిందో, మమ్మల్ని నమ్మి ఎలక్షన్ లేకుండా యునానిమస్గా మమ్మల్ని ఎన్నుకున్నారో సినిమా ఇండస్ట్రీ అంతా, తెలుగు ఆర్టిస్టులు అందరూ పేదవాళ్ళని సెలెక్ట్ చేసి ఏబీసీ అని విభజించి ప్రతి లేనివాడికి మనం నెల నెల 3,000 ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ నేను ప్రెసిడెంట్ అయిన పుంచి, అంతకుముందు నేను సెక్రటరీగా ఉన్న పుంచి కూడా ఇది జరుగుతూనే ఉంది. చిరంజీవి గారు లాంటి పెద్దల దయవల్ల ఇది కలకాలం జరుగుతూనే ఉంటుంది. మాకు ఇంతటితో అనిపించిన ఈ సిల్వర్ జూబ్లీలో ఇంకేదన్నా పెద్ద కార్యక్రమం చేయాలని మేము మా మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, మీరు కొంచెం పెద్దగా ఆలోచించుకున్నా, చిన్న చిన్నగా ఆలోచించకండి, బ్రాడ్గా థింక్ చేయండి అంటే శ్రీకాంత్ గారు నేను కూర్చుంటే మాకు అనిపించింది ఏంటంటే, రంగనాథ్ గారు చనిపోవడం అన్నది మనసును కలిసి వేసింది. ఎందుకంటే ఆ ఒంటరి జీవితం, ఒక కళాకారుడు అన్నాళ్ళన్ని సంవత్సరాలు హీరోగా చేసి అంత పెద్ద పెద్ద క్యారెక్టర్లు వేసిన వ్యక్తి చనిపోయే ముందు ఒంటరి ఓడైపోయాడు. అది ఇన్స్పిరేషన్ తీసుకున్నాం, ఏంటి ఇలా జరిగింది, ఇలా జరగకుండా మనం ఏదైనా చేయాలంటే మాకు ఫస్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్ అని వస్తే, ఎస్వి కృష్ణారెడ్డి గారు అన్నారు ఏమనంటే, ఓల్డ్ ఏజ్ హోమ్ అని పెట్టద్దు, కళాకారుడు ఎప్పుడు ఓల్డ్ అవడు, గోల్డ్ ఏజ్ హోమ్ అని పెడదాం. తను ఆ క్షణంలో అనుకుని నేను, శ్రీకాంత్ గారు, మరికొంతమంది ఆర్టిస్టులు, మా మెగాస్టార్, మా అన్నయ్య లాస్ట్ 30 ఇయర్స్ నుంచి నాకు దేవుడితో సమానం, మాకు నాకు కానీ శ్రీకాంత్ కానీ, ఎందుకంటే ఆయనతో ఉన్న మా రేపో కానివ్వండి, మమ్మల్ని ఆయన చూసుకునే ప్రేమ గారండి, ఆయన దగ్గరికి వెళ్ళి అన్నయ్య మేము ఇంకా పూర్తిగా చెప్పలేదు ఇలా అనుకుంటున్నాను కానీ చేయండిరా, మీకేం కావాల్సినది నేను ఇస్తాను, అలా కదా మీరు ఇస్తారు కరెక్టే, మీ పేరే పెట్టుకుంటాం దానికి, ఇలా అమెరికాలో ప్రోగ్రామ్ చేస్తున్నట్టు నేను వస్తాను దానికి. 2 ముక్కు లేదైనా ఆయన జీవితం, దట్ ఈజ్ మెగాస్టార్. ఇప్పుడు ఈ కట్టే ఈ బిల్డింగ్లో ఇక్కడ టిక్కెట్ తీసుకుని ఈ ఫంక్షన్కి వచ్చే వాళ్ళు ప్రతి వాళ్ళు భాగస్వాములే, వాళ్ళందరికీ దాని మీద హక్కు ఉంటుంది. ఇది విజయవంతం చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ శివాజీ రాజా గారు. ఈరోజు శ్రీకాంత్ గారు మీరు కూడా కొన్ని విషయాలు చెప్తారా? హలో, అందరికీ నమస్కారం అండి. 25 ఇయర్స్ సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కి మా పూనుకుంది, దానికి మెయిన్ మా ఫౌండర్ ప్రెసిడెంట్ వచ్చే చిరంజీవి గారు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి. మేము ఇట్లా చేస్తున్నాం అని అన్న దగ్గరికి ఇలా అడగంగానే, ఇందాక శివాజీ చెప్పినట్టు చాలా పెద్దగా ఆలోచించండి, మంచి మంచి కార్యక్రమాలు చేయండి అని చెప్పేసి వెనకాల ఉండి మమ్మల్ని నడిపించే వ్యక్తి చిరంజీవి గారు. ఒక రకంగా ఇక్కడ కుల మతాలకి అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పూనుకుంది. అది కూడా చెప్పింది ఎవరు, అన్నయ్య చెప్పారు, ఇది ఎక్కడ ఏ పార్టీలకి సంబంధం వద్దు, కులమతాలకి అతీతంగా అందరూ వెళ్ళండి, మీరు అందరూ అలాగా చేయండి అని చెప్పిన వ్యక్తి. ఈరోజు మేమందరం ఒక ధైర్యంతో, ఆయన వెనకాల ఉన్నారని ఒక ధైర్యంతో మేము ముందుకు రావడం జరిగింది. సో ఇది గోల్డేజ్ హోమ్, అదే ఓల్డేజ్ హోమ్ గురించి మేము ఫస్ట్ అనుకున్నాం ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో. ఇది ఫస్ట్ స్టార్ట్ విత్ అన్నయ్యతో
నెక్స్ట్ మహేష్ బాబు గారిది, అలాగే చాలామంది బాలకృష్ణ గారు, నాగార్జున వెంకటేష్ గారు, ఎన్టీఆర్ వీళ్ళందరితో ఒక్కొక్క ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. కొంతమంది ఆర్టిస్టులు రావడం జరిగింది. ఇక్కడ దగ్గర 35 ఆర్టిస్టులు, హీరోస్ అండ్ హీరోయిన్స్ అందరూ రేపు 28వ తారీఖున మెయిన్ ఫంక్షన్లో మీ అందరి కోసం రేపు బ్యాంకెట్ ఉంది. చిరంజీవి గారు రేపు కరెక్ట్గా మధ్యాహ్నానికల్లా ఆయన ఇక్కడ ల్యాండ్ అవుతున్నారు, ఎల్ఏలో ఉన్నారు ప్రస్తుతానికి ఆయన. సో వెరీ హ్యాపీ, మీ అందరి సపోర్ట్ మాకు ఉంటుందని ఆశిస్తున్నాం. ఇది కూడా ఒక మంచి కార్యక్రమం. మేము ఎన్నోసార్లు తానాలకి, ఆటాలకి, నాటి న్యాట్స్కి అన్నిటికి వచ్చాం. ద ఫస్ట్ టైం మేము చేస్తున్న ఫంక్షన్ని ఇప్పుడు మీరు మమ్మల్ని పిలిచేవారు. ఈరోజు మిమ్మల్ని పిలుస్తున్నాం, మీరు రండి, ఎంజాయ్ చేయండి, దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా అందరికి నమస్కారం అండి. సారీ కొద్ది లేట్ అయింది, నా ఫ్లైట్ కొద్ది లేట్. సో ఇప్పుడు అందరిలా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఫస్ట్ టైం నేను యుఎస్ ఒక ఈవెంట్ కోసం వచ్చాను. అండ్ అది 25 ఇయర్స్ సెలబ్రేషన్, మా అసోసియేషన్ సెలబ్రేషన్ కోసం వచ్చినప్పుడు ఇంకా చాలా ఆనందంగా ఉంది. అండ్ వాళ్ళు ఎంచుకున్న కాస్ట్ కూడా మంచి కాస్ట్, ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టాలని చెప్పేసి ఆర్టిస్ట్ అందరికి, ఓల్డ్ ఆర్టిస్ట్ అందరికి. సో అదొకటి. అండ్ 25th యానివర్సరీ సెలబ్రేషన్స్, అలాగే చిరంజీవి గారు వస్తున్నారు. సో చాలా ఆనందంగా ఉంది ఈ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు. అండ్ డెఫినెట్లీ మీ అందరి అంచనాలు మించి ఉంటుందని ఇవన్నీ ఇక్కడ ఈవెంట్లో జరిగిపోయే కార్యక్రమం అని. సో డెఫినెట్లీ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ అలాగే మీ టికెట్స్ ఏవైతే కొంటారో ఆ డొనేషన్స్కి మేము ఓల్డేజ్ హోమ్కి మేము డొనేట్ చేయబోతున్నాం. సో ఫర్ ఎ గుడ్ కాజ్, ప్లీజ్ టు సపోర్టర్స్. అండ్ మీ అందరి బ్లెసింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మెయిన్ చాలామంది సపోర్ట్ చేస్తూ వచ్చారు. చిట్టి ముత్యాల గారు ఫస్ట్ నుంచి కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీళ్ళ అందరూ చాలామంది ఆర్గనైజర్స్ అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. మీ అందరికీ మరొకసారి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడాలి, మీరు అక్కడికి వచ్చేయండి. సపోర్ట్ చేయాలి ఈవెంట్కి. సరంజీవి గారు కూడా వస్తున్నారు కాబట్టి మీద సపోర్ట్ మన ఈవెంట్ మన నెలసే జరుగుతుంది. సో మనం దీన్ని గ్రాండ్ సక్సెస్ చేసి చూపించాలి, మన పవర్ ఎంతో చూపించాలి అందరికీ. సో దాస్ ఆల్. అంటే తెలుగు వాళ్ళ పవర్ చూపించండి. ఈ సాయంత్రం వచ్చినటువంటి మిత్రులకు, అలాగే మా కమిటీ సభ్యులకు, సీనియర్ ఆర్టిస్టులకి స్వాగతం. మనందరూ తెలుసు డాలర్స్ అంటేనే లోన్ స్టార్ స్టేట్ అంటే డ్యాప్ టుమారో ఆల్ స్టార్స్ అనే లోన్ స్టార్ సొరాటు షో లోన్ స్టార్ స్టామినా అందరూ కూడా మన మిత్రులు చెప్పి ఈవెంట్ని సక్సెస్ చేయవలసిందని కోరుతున్నాను. మీకు తెలిసిన పరిధిలో మీకు సంబంధించిన మీడియా ద్వారా కానీ మీ వాట్సాప్లో కూడా ఇక్కడ ఇబ్బంది జరిగిన ఈవెంట్ గురించి చెప్పి మనందరినీ కూడా రేపు అందరూ కూడా అక్కడికి వచ్చేసి వాళ్ళు చేస్తున్నటువంటి మహోత్సవ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి.
8 అయిందన్న 9 తర్వాత శివాజీరాజులు చెప్పినట్టు మా కులం నట కులం మా భాష కళాకారుల భాష మా పార్టీ కళాకారుల పార్టీ సప్త సముద్రాల అవతలలో మన అందరూ తెలుగు వారు అందరూ మాకే కష్టం వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా ముందు మేమున్నామని ముందడిగేసి ఎన్నో సహాయ కార్యక్రమాల్లో మీ వంతు పాల్గొని ఈరోజు కూడా మళ్ళా మాకు ఇవి మా అసోసియేషన్ బిల్డింగ్ కానివ్వండి, ఓల్డేజ్ హోమ్ కానివ్వండి, వివిధ కళాకారులకి సహాయం కానివ్వండి, చేస్తున్న మీ అందరికీ శిరస్సు వంచి పదాభరణం చేస్తున్నామండి. మా తరఫున కామెడీ చేస్తే మీరు డాన్స్ చేస్తారని చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇప్పుడే మాకు కనిపిస్తుంది సో రేపు రేపు ఎల్లుండి ఎలా ఉండబోతుందో అది. సో ఎవరైనా టికెట్స్ మిస్ అయి ఉంటే డైరెక్ట్ టికెట్స్ మీ దగ్గరికి వచ్చేసాయి. రేపు బ్యాంక్ టికెట్స్ అలాగే ఎల్లుండి మెయిన్ ఈవెంట్ టికెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇఫ్ నాట్ www.starevents.com లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. స్వామినాయన్ గారు, సో పబ్లిక్ లో నుంచి ఆ ఆర్గనైజర్స్ ఏమైనా మాట్లాడతారండి? కష్టపడుతున్నారు. స్టాన్లీ గారు, స్టాన్లీ గారు ప్లీజ్ స్పీక్ ఫ్యూ వర్డ్స్. గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. సార్ చెప్పినట్టు 3-4 మంత్స్ నుంచి రేపు ఎల్లుండి యాజ్ మీ అందరికీ తెలుసు రేపు బ్యాంక్ పెట్టుంది. మన స్టార్స్ అందరూ అక్కడ రాబోతున్నారు, మీ ఫేవరెట్ స్టార్స్ అందరూ అక్కడ రాబోతున్నారు. యాజ్ శివరాజా గారు సైడ్ టీమ్ ఓల్డేజ్ హోమ్ ఏదైతే వెళ్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన ఈవెంట్ ఇది. సో రేపు బ్యాంక్ పెట్లో యూ కెన్ సీ ఆల్ యువర్ ఫేవరెట్ స్టార్స్ దేర్ ఎట్ షెల్టర్. Tickets are available behind. Apart from that, 28th, we have a mega event, 3 hours event, and a non-stop entertainment program. Hero dance, Taman Gari live music concert, alagi comedy skits, alagi interaction with the audience, alagi Chiranjeevi Garu is going to be on stage. So it's going to be a grand event, grand celebration tomorrow and day after tomorrow. I really thank my association for giving us this opportunity. స్మాల్ కమర్షియల్ బ్రేక్. నమస్తే డలాస్. ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారండి? filmstarsevent.com ఓపెన్ చేసి గడప దాటి అడుగు బయట పెట్టే మొదలు లోపలే టికెట్స్ బుక్ చేసుకోవాలి. దీనికి రేపే షెరిటన్ హోటల్లో. సో యూ మస్ట్ ఆల్ కమ్ దేర్, ఫాలోడ్ బై 28th ఏప్రిల్ మెగా ఈవెంట్. సో ఆ టికెట్స్ కూడా కొనేయండి. నేనైతే ఎవరిని ఇంట్లో ఇచ్చి బయటికి వెళ్ళినకుండా చూస్తాను. గడప దాటారా ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి. సో ఫినిష్ నౌ. ఇప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు కూడా గడప దాటే లోపల ఫినిష్ చేసుకోండి, టికెట్స్ కొనేయండి. ఏమిటి గడప దాటి ఈవెంట్కి రారో చూడండి. టికెట్స్ కొన్నారంటే డెఫినెట్గా వస్తారు కదా గడప దాటి. నాగిరెడ్డి గారు సార్, టికెట్స్ కొనడానికి చెప్తున్నాను. సో ఎనివే నమస్తే అండి, థ్యాంక్ యూ. నాగిరెడ్డి గారు నుంచి ముక్క చెప్పాలండి. నిన్న ఈరోజు మార్నింగ్ మా ఇంటర్ మధ్య డిస్కషన్, వాళ్ళ అబ్బాయి ఇక్కడే ఉంటాడు. బ్రదర్ అబ్బాయి వాళ్ళ అబ్బాయి ఇక్కడ ఉంటాడు.
సార్ మా అబ్బాయి వస్తా అన్నాడు ఫంక్షన్కి, టికెట్ ఎక్కడ తీసుకోవాలని నన్ను అడుగుతుంది. టికెట్ ఎందుకంటే నేను పాసిస్తానంటే లేదని ఒక మంచి కాజ్ కోసం కదా టికెట్ తీసుకుని తీసుకొస్తారు ఇక్కడికి అన్నాడు. థ్యాంక్ యూ సార్. డాన్సర్ అందరికీ నమస్కారం. మా టీం వచ్చాక శివాజీ రాజా గారు, శ్రీకాంత్ గారు నాయకత్వంలో మా టీం వచ్చాక ఎంత మంచి కార్యక్రమాలు జరుగుతాం అందరికీ తెలుసు. సిల్వర్ టిప్ సందర్భంగా ఇక్కడ మంచి టాస్క్ వచ్చు ఒక్క ముక్కదాలమ్మా. మనందరి కోసం దారాలు సముద్రాలు దాటి మన కోసం మీ కోసం అందరూ వచ్చారండి. అలాగే ఇంకా డాలస్ వాళ్ళు కూడా ఆలన్ సెంటర్కి రాకపోతే అస్సలేం బాగోదండి. దయచేసి టికెట్లు కొని విల్ ఆల్ సీ యూ అట్ డాలన్ సెంటర్. గుడ్ ఈవినింగ్ అండి. శివాజీ రాజా గారు, శ్రీకాంత్ గారు, మీరు తీసుకున్నటువంటి యొక్క నిర్ణయం చరిత్ర ప్రదర్శించండి. అంటే ఇంతవరకు ఎవరికి రానటువంటి ఆలోచన రావటం, ఎంత మొబైల్ చేయటం, ఇటువంటి గేమ్స్ చేసి మరి ఒక గొప్ప కాస్ కోసం మీరు చేస్తున్నటువంటి శ్రమ గ్రేట్లీ అప్రిషియేట్. అంటే ఇది తీసుకున్నటువంటి హిస్టారికల్ స్టెప్ అండి. సీనియర్ చరిత్రలోనే ఒక గొప్ప చరిత్ర తెలుసుకోబోతుంది. సో నాకు మీరు ఎన్నో కార్యక్రమాలు చేయాలి, ఎన్ఆర్ఐస్ మీకు ఎంతో సపోర్ట్ చేస్తారని కూడా మరి నేను విజయం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ బాలీవుడ్ డలాస్ తెలుగు కమ్యూనిటీ ఫర్ సపోర్ట్ అండ్ పశ్చిమ మీద వాలంటీర్ సుష్టి గారు, రావి గారు, త్రిపురి గారు, సో మెనీ మెనీ లోకల్ లీడర్స్ గారు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సెలబ్రేషన్స్ కోసం వచ్చిన మా కమిటీ సభ్యులకి అలానే ప్రెసిడెంట్
శివాజీ రాజా గారికి, శ్రీకాంత్ గారికి, సాయి రాజేరి గారికి మళ్ళీ స్వాగతం. బేసిక్గా ఈ ఈవెంట్ వాళ్ళు ఓటేజ్ ఉంచుకోవాలి కోసం రేస్ చేస్తారు కాబట్టి టికెట్ కొనవాలనుకుంటే మీరు బ్యాంకెట్కి అలానే ఎవరికి మీరు టికెట్స్ కొని అలానే ఏమైనా డొనేట్ చేసామంటే డొనేట్ చేసి ఇక్కడ నేరాల్సిన స్పాన్సర్ టికెట్స్ ఆల్సో సో ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ యూ స్పాన్సర్ మోర్ మనీ ద ఫండ్ గోస్ టు మా. సో పనుమని అంటారు అనమాట, ఏమనంటే హీరోలు కదా వాళ్ళందరూ వాళ్ళకి వస్తున్నాయి కదా డబ్బులు వాళ్ళు చేయొచ్చు కదా అని కొంతమంది అడిగారు క్వశ్చన్. కాకపోతే ఏంటంటే వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు ఇవ్వలేదు, కాకపోతే మనల్ని కూడా భాగస్వామ్యం చేద్దామని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈవెంట్ చేస్తారు కాబట్టి వీ హ్యావ్ టు సపోర్ట్ దట్. థ్యాంక్స్ అండి. So one of the big attend out of it is like, is the support, major support we can give. Yeah. So already major discount could only, it's not like we are paying high price. 30 celebrities to hotels are not choosing the real Dallas law. So by hesitation, just go ahead and buy the tickets, bank with the RU. Tickets are not custom, we have double bed at the moment. Manaka either. Tickets are already seen to surrender with bank with the RU. సార్, శివాజీ రాజా గారు, శ్రీకాంత్ గారు, వెంకట్ మొదలు జనరల్ క్వశ్చన్. యాక్చువల్లీ మీ టీమ్ ఎస్పెషల్లీ సక్సెస్ఫుల్గా చాలా సర్వీస్ ప్రాజెక్ట్స్ చేస్తుందని నేను చాలా వీడియోస్ చూశాను. ఎస్పెషల్లీ ఈ ఆర్టిస్ట్ని ఎక్కడెక్కడ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ పెన్షన్ కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు అయ్యాయి. యూనిక్ ఫస్ట్ టైం మార్నింగ్స్ ఇలాంటి టీమ్ చేస్తుందంటే రెండు హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్స్ చూడండి. అయితే నా ప్రశ్న ఏంటంటే మీరు ఈ వృద్ధ అంటే ఈ కళాకారులు ఎలా ఐడెంటిఫై చేసుకోవాలంటే మీరు ఎంతో వందల మంది కళాకారులు ఉన్నారు, ఫిల్మ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని ఎడ్యుకేషన్స్ సేవ చేసిన వాళ్ళు, కొంతమంది కళ్ళమరుగు అయిపోయి ఊళ్ళలో ఎక్కడెక్కడో ఉంటారని కూడా వింటూ ఉంటాం మనం. అయితే మీరు జనరల్గా దీనికి క్రైటీరియా ఏంటి, ఎలా ఐడెంటిఫై చేసి వాళ్ళని ఈ గోల్డ్ ఏజ్ హోమ్స్ ఏదైతే వస్తుందో దీంట్లో వాళ్ళని సౌకర్యం తీర్చేద్దామని ఒక ప్లాన్ ఎలా ఉంటుందనేది జనరల్ క్వశ్చన్. అలానే ఎప్పుడన్నా ఫ్యూచర్లో మీకు కనుక ఆ గోల్డ్ ఏజ్ హోమ్లో ఉన్న వాళ్ళందరి చేత స్టేజ్ మీద మిగతా కరెంట్ కళాకారులతో కూర్చోబెట్టి వాళ్ళని కూడా షోకేస్ చేసే ప్లాన్ ఏమవుతుంది సార్? ఇది కళాకారుడు ఎప్పుడంటే తన కష్టాల్లో ఉంటే చెప్పుకోలేడు, నేను కష్టాల్లో ఉన్నాను. అందుకని దీనికి ఒక కమిటీ పెట్టి సర్వే చేయించేవారు, ఎవరైతే కష్టాల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి మేమందరం కొంతమంది ఇంటికి వెళ్ళి వస్తున్నాం అని చెప్పి ఒక సెకండ్ సండే సండే షూటింగ్ లేని టైంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆర్థిక పరిస్థితులని జాగ్రత్తగా కనుక్కుని మీకు ఏమేమి కావాలి, కొంతమంది స్కూటర్స్ కావాలన్నారు స్కూటర్స్ ఇప్పించి, కొంతమంది లోన్స్ కావాలన్నారు గవర్నమెంట్ సపోర్ట్ లోన్స్ ఇప్పించడం జరిగింది, కొంతమంది చిత్రపూర్ కాలనీలో మాకు అవసరం ఏమన్నా చెప్పండి అలా చెప్పడం జరిగింది. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే మూవీ ఆర్టిస్టేషన్ ఉంది అన్న ఒక భరోసా వాళ్ళు కల్పించడం జరిగింది. అలాగే ఇప్పుడు 35 మందికి ఎవరికైతే పెన్షన్లు ఇస్తున్నాము, ఇండియాలో ఏ అసోసియేషన్ మూవీ ఆర్టిస్టేషన్ సంబంధించి ఎవరైతే వరకు ఇంత పెన్షన్లు ఇవ్వట్లేదండి, లాస్ట్ తీసుకునే ఉన్నాం, ఇది జరుగుతూనే ఉంటుంది. అలాగే ఈ వనభోజనాలు అవి వచ్చినప్పుడు మా స్టార్స్ అందరితో కలిపి ఎవరైతే ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటారో వీళ్ళు ఉంటారో వాళ్ళతో ఇంట్రాక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.